యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడం సంతోషం కలిగించిన ఈ హిట్ లో మరో స్టార్ హీరో కూడా భాగం ఉండడం వల్ల నందమూరి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతోషం పొందలేదు. దీంతో ఈయన తర్వాత సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. కానీ ఇటీవలే ఎన్టీఆర్ బర్త్డే జరుపుకున్న క్రమంలో ఎన్టీఆర్ 30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోయినా రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక యాక్షన్ ఎపిసోడ్ కోసం కొరటాల భారీ సెట్ వేయిస్తున్నాడట. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ మునుపెన్నడూ చూడని రేంజ్ లో ఉండనుందట. ముందుగా కొరటాల ఈ యాక్షన్ సన్నివేశం ప్లేస్ లో సముద్రంలో జరిగే ఒక భారీ ఫైట్ అనుకున్నాడట. అయితే ఈ ఫైట్ ప్లేస్ లో తాజాగా కొరటాల ఈ యాక్షన్ సీక్వెన్స్ ను యాడ్ చేసినట్టు టాక్. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిట్నెస్ లో భారీ మార్పులు చేస్తున్నాడు. ఏకంగా 9 కేజీల బరువు తగ్గనున్నాడు. ఇక ఈ సినిమా ఈ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మళ్లీ ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.